పిల్లలు ఏం చదువుకున్నారు? అబ్బాయి చదివాడు, బెంగళూరు జాబ్ వచ్చింది. ఇంజనీర్ అబ్బాయి? సాఫ్ట్వేర్ చదివాడు, ఎంసీఏ. కొడుకు ఎంసీఏ, ఇప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు. వెళ్ళలేదు, 2 నెలలు అయితే వెళ్తాడు. ఓకే. కూతురు? కూతురు డిగ్రీ చదివింది. సో ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఈ బండి నీ సొంతమేనా? రోజుకి ఎంత వస్తాయి? మంద అవుతావా? నీ ఖర్చులు 100 అంటే ఇంకేంటి? ఇప్పుడు మందుకి సిగరెట్ తేడా ఏముంది? మరి సిగరెట్ కూడా అదే కదా. 100 అవుతుంది, ఏదైనా వ్యసనమే కదా. ఇప్పుడు జగన్ పథకాలు అన్ని వస్తున్నాయి నీకు? అన్ని. ఏ పథకం బాగుంది? రైతు భరోసా బాగుంది, అమ్మఒడి బాగుంది. నువ్వు రైతువా? ఏ ఊర్లో? కనిగిరి. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. మరి అక్కడ వ్యవసాయం చేయకుండా విజయవాడలో నీళ్ళు ఉంటాయిగా. ఇప్పుడు వెలుగొండ వచ్చినా కూడా కనిగిరికి రాదా? మార్కాపురం ఒకటి వస్తుందా? ప్రకాశం నుంచి కనిగిరి మాకు కాలం లేదు. ఇది వెళ్ళింది మళ్ళీ నాగులారం, ఇలిగండ్ల, ఎలుగొండ ప్యాలెస్, అటు వెళ్ళింది కాలువ. ఇది పీచిపల్లి మండలం మాకు లేదు. నీ ఓటు ఇక్కడ విజయవాడలో ఉందా, కనిగిరిలో ఉందా? అక్కడ తీసేశారు. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఏ పార్టీ కేసే మొన్న? జగనే. జగనే. ఇప్పుడు జగన్ పథకా, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జగన్కి తేడా ఏంటి? మరి మంచోడు అయితే మరి జగన్ కట్టలేసావు. ఒక ఛాన్స్ ఇచ్చావు. ఓకే. ఎప్పుడు టీడీపీకే? ముక్కు కాశిరెడ్డి. మధ్యలో మిస్ అయింది. సో ఎప్పుడు టీడీపీ కేసేవాడివి, మొన్న ఒక ఛాన్స్ ఇచ్చావు జగన్కి. ఇంకెప్పుడు జగన్కే? అంత బాగా నచ్చిందా? ఓకే. మరి ఈ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆపి ఎవరు తీరుస్తారు? మరి అలాంటప్పుడు కావాల్సింది. నువ్వే ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా ఈ అప్పు మళ్ళీ మన మీదే పడిద్దని. అలాంటప్పుడు అది కరెక్టేనా? మరి కరెక్ట్ కాదైనా మళ్ళీ మళ్ళీ డబ్బు లేదు. రాష్ట్రం అంటే వాళ్ళు అంటే అధికారం కోసం చెప్పాడు. ఓకే, మనకు వచ్చే చాలు. ఇంకోటి ఆ పథకాలన్నీ వచ్చినా నువ్వు పని చేయటం ఇదంతా ఏం మాన తగ్గదు కదా. మరి ఇంకా ప్రయోజనం ఏంటి? వాళ్ళ హామీలు ఇవ్వకుండా అనుకోవాలా? మనం హామీ డబ్బు హామీ తెచ్చామా ప్రజలకి? ఇవ్వకుండా ఉంటే ఏ బాధ ఉంది? ఎవరైనా గెలవని తర్వాత తీసావు. ఈయన గెలవని ఆయన గెలవని ఇవ్వకుండా అనుకో, ఏ బాధ ఉందో? ఇష్టం వచ్చినట్టు ఓటేస్తా. ఇప్పుడు ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నావు. మరి కాదన్న, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా అప్పు తెచ్చిస్తున్నాడని. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు అప్పు తెచ్చిస్తాడు? తర్వాత అరే అప్పుడు మరి ఇప్పుడు నీ కొడుకు బిఎంసీఏ చదువుకున్నాడు, ఉద్యోగం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్ ఎందుకు వెళ్తారు? మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు తెచ్చుకోవాలి కదా. అమరావతి ఏమైంది? ఎందుకని? మన్ను విజయవాడలో ఉండి అమరావతి పోతే నీకేం ఇబ్బంది లేదా? మరి మరి బాబు గారు వస్తాడేమో. ఓకే.
అట్లా రాజధాని ఎన్ని సార్లు మార్చుకుందాం ఆల్రెడీ ఇక్కడ ఉన్న రాజధాని మార్చడం ఎందుకు మారడం తప్పే అంటుండగా మార్చడం తప్పే కదా ఓకే మారడం తప్పే ఇది మరి ఇప్పుడు నువ్వు అమరావతి మార్చడం తప్పు అంటున్నావు మళ్ళీ జగన్ కి వేస్తాను అంటున్నావు మన అభిమానం అది ఆ మరి మరి నష్టం కలిగించేటప్పుడు ఇంకా అలా ఒక్కదే రాజధాని మార్చిందే తప్పు అంటున్నావు కానీ ఆయన చేసే పనులు తప్పు అనలేదుగా ఆ మరి రాజధాని మార్పు వల్ల మరి ఇక ఆర్థికంగా అంత నష్టమే కదా మరి బీజేపీ ఎందుకు చెప్పట్లేదు బీజేపీ వాళ్ళ ఇష్టం ఏంటో వాళ్ళ క్యాండిడేట్ ఏముందో మరి ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ వాళ్ళు పోటీ చేస్తే నువ్వు ఎవరికి వేస్తావు వాళ్ళందరూ మనకి ఎవరు పోటీ చేసినా మనకి ఇంత ముందు ప్రతిసారి తెలుగుదేశానికి వేసావు కదా అభిమానం అప్పుడు ఓకే ఇప్పుడు జగన్ లేవు నచ్చింది అవును మర్చిపోయా కాదన్న ఇప్పుడు రేపు స్థానిక సంస్థల్లో ఈ మందు దాగే వాళ్ళంతా జగన్ కి వ్యతిరేకంగా వేస్తారని ఒక సర్వేలో తేలింది కాదు నేను ఈ మందు దాగే వాళ్ళందరితో మాట్లాడుతున్నా వాళ్ళందరూ కొత్త కొత్త పదాలు నేర్చుకొని తిడుతున్నారు బూతులు కానీ ఓటేసేటప్పుడు ఎట్టేస్తారు మరి అంటే ఇప్పుడు నువ్వు రోజు ఆటోలో ఎంత సంపాదిస్తావు అందులో 130 రూపాయలు తాగేవాడివి ఇప్పుడు ఓకే ఆటో వాళ్ళకి 10,000 ఏదో ఇచ్చాడు కదా వాహనం మిత్ర అన్నాడు నువ్వు మొన్న ఎలక్షన్లో ఎవరికి వేసావన్నా అంతకుముందు అంతకుముందు చంద్రబాబు వేసిన వాళ్ళు అందరూ మొన్న జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చారా మరి తర్వాత ఎవరికి వచ్చే ఎలక్షన్ లో జగన్ మాత్రం అయ్యో ఓకే ఓకే మందు ఈ మధ్య కాస్త తగ్గించినట్టున్నారు రేట్లు చీప్ మందు అండి అంతా చీప్ మందు సుప్రీం ఉంది ఎందుకంటే చాయిస్ అది ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అని ఒక బ్రాండ్ తీసుకొచ్చాడంట అన్ని చీప్ మందు పేర్లు చెప్పండి అవడానికి సార్ ఉన్న దమ్మని రమ్మని పేర్లు చెప్పండి ఆ మందు పేర్లు చెప్పండి అవేమి రెగ్యులర్ అంట సిఎన్జి అంట నైన్ అంట ఏంటో మందు పేర్లు ఆయన చెప్పండి ఆయన చక్కగా పెరుగన్నం తింటున్నాడు జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాడు నీ పేరేంటన్నా చెప్పండి తర్వాత మాట్లాడండి మీరు చెప్పండి నీ పేరేంటి శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబును కూడా మంజు అన్న ఆకాంక్ష అడుగు లేదు అంతకు ముందు టీడీపీకి వేసాడంట చంద్రబాబు కూడా మంచి అని చెప్పారు అడుగు అవును చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మంచోడు అంటే కులం చూసి ఓటేస్తారా అంటే మరి చంద్రబాబు మంచోడు ఫస్ట్ నేను చంద్రబాబు ఓటేసాను అవును చెప్పావు ముక్కు కాసేటి గనిగిరి అక్కడ ఉన్నా నేను అంటే అంతకు ముందు కాదు 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 ఆయన చెప్పేది ఏంటంటే కాశిరెడ్డి రెడ్డి కాబట్టి రెడ్డి కేసావు ఆయన టీడీపీలో ఉన్నాడు కాబట్టి టీడీపీ కేసావు ఎన్టీ రామారావు ఓకే మధ్యలో రాజశేఖర రెడ్డి కేసావా రాజశేఖర రెడ్డి దేవుడు మరి ఇప్పుడు ఇప్పుడు కూడా 2 రోజుల క్రితం ఒక ఎస్ఐ ఒక శవాన్ని మోసుకొచ్చింది అంటే మందు తప్ప నీకు అన్ని నచ్చినాయి
అంటే ఇప్పుడు అమ్మఒడిలో 14,000 బదులు 15,000 ఇస్తే నీకు బ్యాలెన్స్ అయిద్దా? అదే మొత్తం చూస్తే లెవెల్ గాని 100 రూపాయలు 1000 రూపాయలు మైనస్ అవుతుంది గాని అసలు ఆహా మాట అన్నందుకు ఏమన్నాను అన్నానంటే మాట మాటలు మాయమండు తాగమండు ఏమండు మీరు ఎవరండి అవడానికి మీరు ఎవరండి మీరు ఎవరండి తల్లిదండ్రులు చెప్తే ప్రతి ఒక్కటి చదువుకుంటే బాగుండేవాడు ఎప్పుడో అందానికి అదే నన్ను కరోనాలో లాక్డౌన్ లో మరి 4 నెలలు మార్కున్నావడి తర్వాత ఎందుకు తాగావు అని పెట్టాడా నువ్వు తాగుతున్నా అది వేరు ఇది వేరు కదా ఇప్పుడు మందు తాగటం వల్ల నష్టం అని తెలిసినప్పుడు కూడా ఎందుకు తాగటం నేను చెప్పేది అదే ఇప్పుడు ఆ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు సరే అయిపోయిందన్న లంచ్ అయిపోయిందా నీకు మందు సమస్య లేదు కదా నీకు మందు సమస్య లేదు కదా అమ్మఒడి రాదు మీకు ఫీజ్ రీయింబర్స్మెంట్ లేదు నీకు వస్తుందా అమ్మఒడి మీ ఇంట్లో వస్తుంది అమ్మఒడి చెప్పారా పథకాలు మాత్రం ఇచ్చేటప్పుడు మాత్రం ఒక్కడికి వచ్చింది రానోడు వాడు సరేనండి. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.